పరిశుద్ధ గ్రంథంలో నుండి నిహేమియా గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచ్చినం నాలుగు వందల పదో పేజీ పాత నిబంధనలో నిహేమియా గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచ్చినం ఎరుషులేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకున్న వారిని జన్లు దీవించిరి చూడండి ఇక్కడ సంతోషముగా అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం ఇక్కడ జనులు ఎరుషులేములు నివసించడానికి సంతోషముగా ఒప్పుకుంటూ వచ్చారని చెప్పి ప్రాయబడింది కొంతమంది ఇక్కడ మరి ఎరుషులేములు నివసించడానికి సంతోషంగా ఒప్పుకుంటూ వచ్చారు వారిని జనులు ఏం చేశారంటే మరి దీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి ఇక్కడ ఎరుషులేములో నివసించడానికి సంతోషంగా కొందరు ఒప్పుకుంటూ వచ్చారు బాధన్న కష్టమున్న ఇబ్బందున్న ఎరుషులేములో నివసించడానికి కొందరు మరి సంతోషంగా ఒప్పుకున్నారు పిల్లలు సంతోషంగా ఒప్పుకోవాలి సంతోషంగా మనము ఒప్పుకోవాలి ఇక్కడ కొంతమంది ఎరుషులేములో నివసించడానికి సంతోషంగా ఒప్పుకున్నారు మనము కూడా కొన్నిటిని ఒప్పుకోవాలి మన జీవితంలో మరి ప్రాముఖ్యంగా యోవ దేవుడు అని చెప్పి మనం ఒప్పుకోవాలి వాక్యములు రాయబడింది దినవృత్తాంతములు రెండవ గ్రంథములో ముప్పయవ అధ్యాయము ఇరవై రెండవ మనం గమనించవచ్చు దినవృత్తాంతం రెండవ గ్రంథము ముప్పయవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం యహోవ సేవయందు మంచి నేర్పర్లైన లేవీలందరితో ఇజ్కియా ప్రీతిగా మాట్లాడేను వారు సమాధాన బలు అర్పించుచు తమ పిత్తల దేవుడైన యహోవా దేవుడని ఒప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి చూడండి ఇక్కడ మరి ప్రభు ప్రజలు ఏ విధంగా ఉంటా వచ్చారంటే ఇక్కడ కొందరు గురించి రాయబడింది మరి వారు తమ పిత్తల దేవుడైన యహోవా దేవుడని ఒప్పుకుంటా ఉన్నారు తమ పితరుల దేవుడైన యహోవా దేవుడని ఒప్పుకొని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే మరి ఏడు దినములు పండుగ ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే యహోవా దేవుడు అని చెప్పి వారు ఒప్పుకున్నారు పిల్లలు మనము కూడా ఏసుక్రీస్తు ప్రభువే దేవుడని ఒప్పుకోవాలి ఏం ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువే దేవుడని చెప్పి ఒప్పుకోవాలి పిల్లలు యేసుక్రీస్తు ప్రభుయే దేవుడని మరి ఒప్పుకున్న మన జీవితంలో ఏ అనుభవాన్ని కలిగి ఉండాలంటే ఇక్కడ యహోవా దేవుడు అని చెప్పి ఒప్పుకున్న వాళ్ళు ఏం చేశారు ఏడు దినములు పండుగ ఆచరించారు అంటే పస్కా పండుగను ఏడు దినములు ఆచరించారు పస్కా పండుగ ఆచరించాలని చెప్పి దేవుడు వాక్యములు ఆజ్ఞాపించాడు కాబట్టి ఇప్పుడు వాక్య ప్రకారము వారు నడుచుకుంటున్నారు యహోవా దేవుడు అని ఎవరైతే ఒప్పుకున్నారో వారు మరి పండుగను ఆచరించారు అంటే వాక్యంలో రాయబడ్డట్లుగా పస్కా పండుగను ఆచరించాలి అంటే వాక్యానికి విధేయులుగా ఉన్నారు ప్రిల్లర మన జీవితంలో యేసు ప్రభువే దేవుడు అని చెప్పి మరి ఒప్పుకునే మనము ఎలా ఉండాలి ఆయన వాక్యాన్ని అనుసరించాలి ఆయన వాక్యానికి విధేయులంగా జీవించాలి ఏసు క్రీస్తు దేవుడని దేవుడు అని చెప్పి ఎవరైతే ఒప్పుకుంటారో వారు మరి ప్రిల్లర వాక్యానికి విధేయత కలిగి జీవించాలి మన జీవితం ఆ రీతిగా వాక్యానికి లోబడుతున్నామా వాక్య ప్రకారం నడుచుకుంటున్నామా వాక్య ప్రకారం లోకంలో బ్రతుకుతా ఉన్నామా మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం ఒప్పుకోవాలంటే పిలిపిలకి రాసిన పత్రికలో రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినములో ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని చెప్పి ప్రయపడింది ఏం ఒప్పుకోవాలి ఏసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు ఏమై ఉన్నాడు ప్రభు అయి ఉన్నాడు తెలియరా యేసుక్రీస్తు మరి నాకు ప్రభువు అని నేను ఒప్పుకోవాలి అలాగే మనమందరం కూడా ఏసుక్రీస్తు మనకు ప్రభువు అని చెప్పి మనమందరము ఒప్పుకోవాలి మరి యేసుక్రీస్తు మనకు ప్రభు అని మనం ఒప్పుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలంటే ఆయన యొక్క ప్రభుత్వానికి మనం అప్పగించుకోవాలి ఆయన యొక్క ప్రభుత్వానికి మనం లోబడాలి ప్రభు అంటే పరిపాలించేవాడు ఆయన పరిపాలన చేస్తాడు కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క పరిపాలన క్రింద మనం ఉండాలి అంటే ప్రభు మనకు ఏం చెప్తున్నాడు చేయాలి చెయ్యాలి ఎలా నడుచుకోమంటున్నాడు అలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించమంటున్నాడు అలా ప్రవర్తించాలి ఆయన ఏలుబడి క్రింద మనం ఉన్నప్పుడే పిల్లల నిజముగా ఆయన్ని మనం ప్రభు అని ఒప్పుకుంటున్నట్లు చాలాసార్లు ప్రభు అని మరి నోడుతూ ఆయన ఆయన గురించి మనం మాట్లాడతాం కానీ పిల్లల జీవితం చూస్తే ప్రభు యొక్క ఏలుబడి క్రింద ఉండదు వాక్యములు ఆది కాండం పొందుందా అధ్యాయంలో లోతును గురించి మనం చూడవచ్చు లోతు మరి ప్రభువును గురించి ప్రభు అని పలుకుతున్నాడు కానీ ప్రభు చెప్పినట్లు చేయడం లేదు దేవుడు ఏం చెప్పాడు ఆ పర్వతానికి పారిపో అని చెప్పాడు కానీ లోతేమన్నాడు అలా కాదు ప్రభువ మరి ఈ గ్రామము ఈ ఊరు మరి సమీపములో ఉంది ఈ ఊరిలోకి వెళ్తానంటున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు ఆ పర్వతానికి వెళ్ళని చెప్తా ఉంటే లోతేము అలా కాదు ప్రభువ ఈ ఊరిలోకి వెళ్తాను ప్రభు అని పలుకుతున్నాడు కానీ ప్రభు యొక్క అధికారానికి లోపట్టం లేదు అంటే ప్రభు చెప్పింది చేయడం లేదు తన ఇష్టం నెరవేర్చుకుంటున్నాడు అలాగే మరి యోహాను శువార్త పదకొండు అధ్యాయంలో కూడా లాజరు సమాధి దగ్గర ప్రభు అన్నాడు రాయి తీసివేయడి అని మరి మార్తేమంటుంది వద్దు ప్రభు అంటా ఉంది ప్రభు అని పలుకుతుంది కానీ ప్రభు చేసే కార్యానికి అడ్డం వస్తూ ఉంది ప్రభు చెప్పినటువంటి ఆ కార్యం చేయకుండా అడ్డుకుంటా ఉంది పిల్లలు గమనించండి ఇక్కడ ప్రభు అని నోటితో పలుకుతున్నారు కానీ ప్రభు యొక్క ప్రభుత్వం క్రిందికి రావడం లేదు ప్రభు యొక్క ఏలుబడి క్రిందకు రావడం లేదు అంటే ప్రభువు చెప్పింది చేయకుండా తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉంటున్నారు వీళ్ళు మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభువు అని మనం ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆయన ప్రభుత్వం క్రింద ఉండాలి ఆయన చేత ఏలుబడి చేయబడాలి ఆయన ఏం చెప్తాడో ఏది చేయమంటాడో దాన్ని చేసే వారంగా ఉండాలి అలా మన జీవితం ఉంటుందా ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి అలాగే మరి వాక్యములు మనం గమనించవచ్చు దినవృత్తాంతులు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చినంలో మనము ఒక సంగతిని అక్కడ చూస్తూ ఉంటున్నాం దినవృత్తాంతులు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయం ఆరో వచ్చినం అప్పుడు ఇజ్రాయేలీలు ఇజ్రాయేల్ అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకుని యుహోవ న్యాయస్థుడు అని ఇక్కడ చూడండి మరి యోధా వారికి రాజుగా ఉన్న రెహబాము అలాగే ఇస్రాయేలీల అధిపతులు ఆ యోధా రాజ్యంలో ఉన్న అధిపతులు మరి తమను తాము తగ్గించుకుని యహోవా న్యాయస్థుడు అని ఒప్పుకుంటా వచ్చారు ఏం ఒప్పుకున్నారు యుహోవా న్యాయస్థుడు అని చెప్పి ఒప్పుకున్నారు పిల్లలు మన దేవుడు న్యాయస్థుడు న్యాయవంతుడు నుంచి మనం ఒప్పుకోవాలి మనకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా మనం ఏం ఒప్పుకోవాలంటే దేవుడు న్యాయవంతుడు అని చెప్పి ఒప్పుకోవాలి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం రెహబాము రాజుగా ఉన్నాడు ఆ రాజ్యంలో అధిపతులు ఉన్నారు ప్రజలు ఉన్నారు ఈ రాజు ప్రజలు అధిపతులు అందరూ కూడా మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం విసర్జించిన వారుగా ఉన్నారు అంటే మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటున్నారు కాబట్టి దేవుడు ఏం అంటే వాళ్ళని శిక్షించాడు ఎలాగూ మరి ఐగుప్తు రాజును వాళ్ళ మీదకి పంపాడు అలాగ వారిని శిక్షించాడు ఇప్పుడు తప్పు చేసిన దాన్ని బట్టి దేవుడు శిక్షించాడు తప్పు చేసి దేవుని యొక్క శిక్షను వారు అనుభవిస్తూ ఉంటున్నారు వాళ్ళు పలుకుతున్న మాట ఏంటంటే మరి ఇహోవా న్యాయస్థుడు అని చెప్పి వాళ్ళు పలుకుతూ ఉన్నారు అంటే కొన్నిసార్లు మనము మరి దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే మన శిక్షిస్తాడు అలాంటప్పుడు మనము మరి దేవుడు న్యాయస్థుడు అని ఎరగాలి ఎరిగి మనము నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు ఈ శిక్షను అనుమతించాడు అని చెప్పి మనం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో మరి ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని మనము మరి విడిచిపెట్టేసేయాలి మరి అలాగే వాక్యంలో ఏవు జీవితాన్ని చూస్తే ఏవు ఏ తప్పు చేయలేదు మంచి వ్యక్తిగానే జీవిస్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తికి దేవుడు కొంత నష్టాన్ని అనుమతించాడు అప్పుడు ఏవు దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పి ఏమాత్రం కూడా చెప్పలేదు అంటే ఏం ఒప్పుకున్నట్లు ఏమని ఒప్పుకుంటున్నాడు దేవుడు న్యాయస్థుడే అని ఒప్పుకుంటున్నాడు అంటే ఏ తప్పు చేయకుండా ఉన్న తనకు నష్టం జరిగింది దేవుడు నష్టాన్ని అనుమతించాడు అలాంటి పరిస్థితుల్లో కూడా ఏవు దేవుడు న్యాయస్థుడు అని ఒప్పుకుంటున్నాడు కానీ కొన్నిసార్లు మన జీవితంలో మనం ఏ తప్పు చేయము దేవుని కొరకు ఎంతో ఆశ కలిగి ఆసక్తి కలిగి నమ్మకంగా జీవిస్తూ ఉంటాం అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకు నష్టాలు వస్తాయి అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకు కష్టాలు వస్తాయి దేవుని కొరకు మంచిగా జీవిస్తున్నా కూడా కొన్నిసార్లు శ్రమలు మనకు వస్తాయి మరి అలాంటప్పుడు మరి నేను మంచిగా దేవుని కొరకు జీవిస్తున్నాను దేవుడు నాకు నష్టం కలగజేసాడు లేకపోతే నష్టాన్ని అనుమతించాడు అని చెప్పి దేవుడు అన్యాయస్తుడని చెప్పి మనము ఏమాత్రం కూడా అనకూడదు ప్రిలరా గమనించండి మనము మంచిగా దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు నష్టం కలిగినా కూడా దేవుడు న్యాయస్తుడే అని ఒప్పుకోవాలి ఇలా చూడండి వాక్యములు ఈ రెండు సందర్భాలు మనకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే మన జీవితంలో తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు న్యాయస్థుడే తప్పు చేశాను కాబట్టి ఈ శిక్షణ నా మీదకి వచ్చింది అని దేవుడు న్యాయస్థుడిని ఒప్పుకోవాలి అలాగే ఏ తప్పు చేయకుండా మంచిగా దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు నష్టాలు కష్టాలు శ్రమలు అనుమతిస్తాడు అప్పుడు కూడా మరి దేవుడు న్యాయస్థుడే అని ఒప్పుకోవాలి ఈ శ్రమల ద్వారా ఈ నష్టము ద్వారా ఈ కష్టము ద్వారా నాకు మేలే కలుగుతుంది అనే గ్రహింపుతో దేవుడు న్యాయస్థులను ఒప్పుకోవాలి ఏ ఆ విధంగా న్యాయస్థులని దేవుని గురించి ఒప్పుకున్నాడు దేవుడు అన్యాయం చేసేవారి చెప్పలేదు చివరికి ఏమైందంటే కోల్పోయిన దానికంటే రెట్టిం పొందుకుంటా వచ్చాడు కాబట్టి ప్రియుల మన జీవితంలో మరి ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా దేవుడు న్యాయస్థుడు అని ఒప్పుకోవాలి గమనించండి ఇక్కడ వాక్యం చూస్తున్నాం మరి కొంతమంది ఎరుశులేములో నివసించడానికి సంతోషంగా ఒప్పుకున్నారు ఎరుశులేములు నివసించడానికి సంతోషంగా ఒప్పుకున్నారు వీళ్ళు మనం కూడా ఒప్పుకోవాలి సంతోషంగా మరి ఏ ఒప్పుకోవాలో మూడు విషయాలు చూస్తూ వచ్చాము మొదటిది ఏసుక్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకోవాలి అలా ఒప్పుకున్న మనము వాక్య ప్రకారం నడుచుకోవాలి రెండవది ఏసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలి ప్రభు ఒప్పుకున్న మనము ఆయన యొక్క ప్రభుత్వం క్రింద ఉండాలి అంటే ఆయన చెప్పింది మనం చేయాలి మూడవదిగా ఆ ప్రభువు మరి న్యాయస్థులని చెప్పి ఒప్పుకోవాలి మనకు ఎలాంటి పరిస్థితులు ప్రభు అనుమతించినా కూడా ఆయన న్యాయస్థులు అని చెప్పి మనము ఒప్పుకోవాలి వీళ్ళ ఈ అనుభవాలు మనలో ఉన్నాయా ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎప్పుడైనా బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు దేవుడు అన్యాయస్తుడు అన్యాయం చేశాడనే మాటలు మనం పలుకుతున్నామా మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి సంతోషముగా ఒప్పుకొని అనే మాటను చూస్తూ